ఎవడో దొంగ 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 పట్టుకో పట్టుకో దొరకడు దొంగ 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 చెప్పుకో చెప్పుకో ఎవడో దొంగ పట్టుకో పట్టుకో దొరకడు దొంగ ఇక్కడే మనలో ఒకడు దొంగలే అంత ఉదయం పాల ప్యాకెట్ చోరీ ఉదిగారేసిన బట్టలు చోరీ నేరం ఘోరం వివరం చెప్పే పేపరే చోరీ ఇటు దొంగ అటు దొంగ ఎటు చూస్తే అటు దొంగేరా తన సొమ్మే తను దోచే దొంగలతో తంట దొంగ 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 ఇరుగింట్లో జీరల దొంగ ఒరిగింట్లో గోపుల దొంగ ఎదురింట్లో అంపుల దొంగ వెనకింట్లో నగలకు దొంగ ఇంకా బయట దేశం నిండా అందరు దొంగొళ్ళే షాపుల్లో కొలతల దొంగ నీ పాసే శ్రమ దొంగ నంబర్ రిలేటివ్ బ్రదర్ ఫ్రెండ్ అందరు దొంగోళ్ళే దొంగ 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 అయిపోయిందయ్యా. మంచి ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ కూడా తీసురా, దాంతోపాటు జ్యూస్ కూడా. ఇదిగో ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పు. ఆటోలు తిరగడానికి గోల్డెన్ ఖర్చు అయిపోతుంది. కోటిలో ఖాన్ బాయ్ ఫాన్ షాప్ ఉంది, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. నాకని చెప్పి స్పెషల్గా స్వీట్కి వెళ్ళి ఒక డజన్ కట్టించుకురా. కోటిలో ఈ దగ్గర ఎక్కడ లేవా? సరేలే, అంతేనా ఇంకేం కావాలా? అవి తిన్నాక మిగతా చెప్తా బావాయ్. డబ్బులు ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఏం చేద్దాం? ఏంట్రా, ఆ అమ్మాయి ఇంకా ఫోన్ చేయలేదు.
చేస్తే అమ్మాయి 12 లక్షలు తీసుకొని వచ్చేస్తుంది. ఏం చెయ్యాలి? చచ్చినట్టు నటిస్తే ఎందుకు వచ్చిన గొడవలని ఎక్కడో చోట వదిలేసిపోతారు. నేను ఎంత చక్క ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ చచ్చారా మీరు? ఒరే రండిరా, ఊపిరాటం లేదు. అబ్బా ఒరే రండిరా, అబ్బా రండి. తిండెక్కువ కడుపు బిందా? ఊరికి వచ్చి తింటే అంతే మరి. కాదురా, నాకు ఉపశమనం. సాయంత్రం అయిందంటే ఎగశ్వాస కానీ దిగశ్వాస ఉండదురా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు ఇన్హేలర్ తీసుకురండి. ఆ ఇన్హేలర్ పీలిస్తే కానీ నా ప్రాణం నిలవదురు. పోండిరా. కాసేపట్లో మీ అమ్మాయి వస్తుంది, ఆ డబ్బులు తీసుకుని నేను పంపించేస్తాం. ఇప్పుడు తలనొప్పి మాత్రలు తేవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. రండిరా, ఈ ఆటలు నాకు తెలియవా? రండి. నాన్నగారు కిడ్నాప్ అయినట్టు ఎవరికి చెప్పొద్దు. ఈ డబ్బులు తీసుకుని మనమే వెళ్ళడం లేదు, మనతో పాటు వాచ్మెన్ కూడా వస్తున్నాడు. ఈ విషయం అతనికి కూడా తెలియదు. రేయ్, మీ అమ్మాయి ఫోన్ చేయి. డబ్బులు తీసుకుని ఇంకా రాలేదు, విషయం ఏంటో కనుక్కో. దగ్గరా, బాగా తిన్నాడుగా, మంచి నిద్ర వేస్తున్నాడు. రేయ్ రేయ్. ఇప్పుడు పాతి పెట్టే తీరికి లేదు, తగలబెట్టే సమయము లేదు. వాళ్ళు 12 లక్షలు తీసుకొచ్చి మా అయ్యని చూపించమంటే ఏం చేద్దాం? ముందు ఈ శవాన్ని ఇక్కడి నుంచి వేరే చోటుకి ఎక్కడికైనా మారుద్దాం. వాళ్ళు డబ్బులు తీసుకొచ్చాక ఒక్కసారి వాళ్ళ మీద పడి షూట్ కేసు లాక్కొని పారిపోదాం. వాళ్ళు తెలివిగా ఎస్కార్ట్స్ తో వస్తే అది నిజమేరా? ఈగల దాకా తిన్నాడు, ఇంక లోపల గాలి ఏం పోద్ది, అందుకే ఊపిరాడే చచ్చూరుకున్నాడు. నాకు ఒకటి అనిపిస్తుంది, బతుకుంటే బలిసాగేనే తినచ్చు. పొరపాటున పోలీసుల కంటే పడ్డామో, కిడ్నాప్ చేసి మర్డర్ చేసినందుకు 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందిరా. వీళ్ళు అసలు వద్దు, పాడు వద్దు, వీళ్ళని ఎక్కడైనా కనబడకుండా దాచేసి మనం పారిపోదాం. ఓ పెద్ద రాయి మెడకు గట్టి వెనుక ఉన్న పాడుబడ్డ బావిలో పడేస్తే? వద్దు, అలా అయితే శవం ఉబ్బి పైకి తేలుతుంది. ఎవరైనా చూస్తే కథ మొదటికొచ్చి మనం కటకటాల పాలవుతాం. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? పెద్ద గొయ్యి తొవ్వి శవాన్ని పాతి పెట్టి ఓ 2 బ్రహ్మజముడు ముక్కలు నాటి ఈ పరబ్రహ్మ ఆత్మ శాంతి చేకూర్చాలని ప్రార్థన చేసి వెళ్ళిపోదాం. మరి ఆలస్యం ఎందుకైతే? రండి పడదాం, రండి. నేను పరబ్రహ్మం గారి అమ్మాయిని, మేం బయలుదేరుతున్నాం, ఒకసారి మా నాన్నగారికి ఫోన్ ఇస్తారా? ఏంటి, మీ నాన్నగారికా? ఎందుకంత కంగారు పడుతున్నారు? మా నాన్నగారికి ఇవ్వండి. ఇంకా మీ నాన్నగారితో మాట్లాడడం ఎందుకండి? కండిషన్స్ తెలుసు కదా, డబ్బులు తీసుకురావడం, మీ నాన్నగారిని తీసుకెళ్లడం ఒకేసారి జరిగిపోతాయి. తెలుసు, కానీ ఒకసారి మా నాన్నగారితో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వండి. మీ నాన్నగారు ఏది అడిగితే అది పెట్టమన్నారు కదండి. మా దగ్గరున్న వస్తువులన్నీ అమ్మేసి బిర్యానీలు, పలావులు, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్లు అన్నీ తీకల్లాగా పట్టించి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. పాపం, మధ్యలో ఆయన ఎందుకండి డిస్టర్బ్ చేయడం? నాకేదో అనుమానంగా ఉంది. మా నాన్నగారు లేచాక ఆయన చేత ఫోన్ చేయించండి, అప్పుడే బయలుదేరతాం. మీ అయ్య లేవడము లేదు, నువ్వు డబ్బులు తేవడము లేదు. రై పట్టండ్రా, తీసుకెళ్ళి ఎక్కడైనా పాతేద్దాం. పదని ఎక్కడో చోట వదిలేసిపోతారనుకుంటే గొయ్యి తీసి పూడుస్తానంటారా వెరినాయుడులారా? ఇంకా ఆలస్యం చేయకూడదు, గొయ్యి తీసి పూడ్ చేసినా పూడ్చేస్తారు. పరిగెత్తి పారిపోదామన్న చుట్టుపక్కల ఎవరూ కనపట్టలేదు.
పట్టుకొని తరి తరి కొడతారేమో. వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలరా దేవుడా. నాకే గొయ్యిదవుతారా, మీరు తవ్విన గోతిలో మీరే ఎలా పడతారో చూడండి. ఆహా, ఎంత రిలీఫ్ గా ఉంది. రే, వీడు బతికే ఉన్నారా? అవునరా. రే, ఏమిటా షాకు, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏం చచ్చానన్న అనుమానం నీకెందుకు వచ్చింది? అదే సార్, ఇప్పటిదాకా కాటి మీద పెట్టిన కట్టెలా బీసిపోయారు కదా. అదే సర్వాంగ చలనరహిత శవాసనం అని ఇంగ్లీష్ లో దీన్నే సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. ఈ ఆసనం ఒక గంట వేసామంటే విశాఖపట్నం ఉక్కు కడ్డీలు మింగిన మచిలీపట్నం మైనల్లా కరిగిపోతుంది. అమ్ము, అంటే నీకు మళ్ళీ ఆకలిస్తుందా? ఇంటికెళ్ళి తింటాలే. మా డబ్బులు మీద నువ్వు ఎక్కడికి వెళ్తావురా? డబ్బులు ఇచ్చే వెళ్తారు. మా అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ చేయరా, ఇదిగో మాట్లాడు. అమ్మడు నేనేరా, మన ప్రొడక్షన్ నంబర్ 1 ఐరన్ షెల్ఫ్ లో ఆ పైన సూట్ కేసులో 14-15 లక్షల క్యాష్ ఉంటుంది. అందులోంచి 3-4-12 లక్షలు లెక్క పెట్టి బ్యాగ్ లో తీసుకురమ్మా. ఇదిగో తల్లి, లేట్ అయితే ఇక్కడ గొయ్యి రెడీగా ఉంది, నన్ను పూడ్చిపెట్టడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు, వెంటనే రా. ఇన్నాళ్ళకి మన కష్టాలు తీరాయి. ఆ పిసినారి పరబ్రహ్మగడు కుమ్ములు గిరిచ్చా, 1200 ఇస్తే పోయేదానికి 12 లక్షలు ఇచ్చుకున్నాడు. ఇవి దొంగ నోట్లు రా, షూటింగ్ లో వాడేవి. వాచీలు, ఉంగరం, చెంబు, తెపాయలు అన్ని అమ్మి మేపాం కదరా దొంగనాయాల్ని. ఇప్పుడు మనం వండుకోవడానికి ఒక్క గిన్నె కూడా లేదు కదరా. ఈ జన్మలోనే కాదు, మరి ఏ జన్మలోనూ ఇలాంటి పిచ్చి పనులు చేయరు వెళ్ళవాలి. ప్రొడ్యూసర్ గా నా సక్సెస్ కారణమే ఆఖరి పేమెంట్ లెక్కొట్టడం. అలాంటి ఇంటెలిజెంట్ ని నన్నే బుట్టలో వేయాలనుకుంటారా? మెంటల్ వేధవులనే.